మన జబర్దస్త్ పార్టిసిపెంట్స్ అలాంగ్ విత్ దేర్ వైఫ్స్ వచ్చేస్తున్నారు. ఎలాంటి స్కిట్ ఇచ్చినా దాన్ని వైలెంట్ గా మార్చేయడం ఇతని స్పెషాలిటీ. ఎలాంటి వాటినైనా ఉతికారేయడం ఈవిడ మెంటాలిటీ. లెట్స్ వెల్కమ్ అప్పారావు అండ్ సుబ్బలక్ష్మి. మీరేం చూడలేదు, మీరేం చూడలేదు. కనీసం నాకు కొన్ని పల్లీలు కొనిచ్చుంటే నేను కింద పడే చేరుకునేదాన్ని కదా. ఓకే ఇదిగోండి, ఒక తమలపాకు తీసుకోండి. ఎందుకు అంటే పాన్ అనేది కనిపించడానికి విడివిడిగా ఆకు వక్క సున్నం. సో ఒక కుటుంబంలో కూడా అలాగే ఆకు మొగుడైతే వక్క పెళ్ళం అయితే పిల్లలు సున్నవా, పిల్లలు సున్నవా, అంతా కలిసిమెలిసి ఉండాలని. అది అంతే మేడం. తినిపించండి. ఎలా, ఒకటే పానా? ఒకటైతేనే బాగుంటది మేడం, చూడండి. చిన్న పిల్లలు ప్లీజ్ ఉండి పోరా. గుండె వీళ్ళని అర్జెంట్ గా రూమ్ కి, అదే సారీ పోడియం పంపించేస్తే బెటర్. అక్కడికి వెళ్ళిపోండి. పడిపోతున్నటువంటి ఒక స్కిట్ ని లేపడంలో ఇతను ఒక యోగి. ఆ స్కిట్ ఎలా ఉన్నా సరే నవ్వడం వల్ల ఈమె అయ్యింది ఒక త్యాగి. లెట్స్ వెల్కమ్ నాగి అండ్ కవిత. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నడిచే తీరుక తారలు మొలిచాయినే. ఏమి ఇవ్వనే అని అడిగావు కదా, కిళ్ళి ఇవ్వు. ఇదిగో కిళ్ళి. నాగి బాబాయ్ పేరు నిలబెట్టాలి. పావులు ఉండదు, పావులు ఉండదు. ఈ అదృష్టం రాదురా. పంచులు పడాలి అంటే ఆ స్కిట్ లో ఇతను ఉండాలి. కానీ దానికి పంచులు పడకుండా ఉండాలి అంటే ఇతని వెనకాల ఉండాలి దొరబాబు అని అమూల్య. బాబు పెళ్ళం అక్కడ పక్కన పెట్టుకుని జిమ్ ఎక్కిస్తాడు ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ, మీకోసం మేము అరేంజ్ చేసాము, తీసుకోండి ఒక పాన్. పాన్ నీకే రే, మళ్ళీ కెమెరా పెట్టావు. మొత్తం అప్పారావు గారి పర్యవేక్షణలో జరుగుతున్నట్టుంది. ఓకే వెల్కమ్ అండి ప్లీజ్. కామెడీ చేయడంలో ఇతనికి ఉంది ఒక స్టైల్. ఈమెను చేసుకోవడం తర్వాత మారింది అతని లైఫ్ స్టైల్. లెట్స్ ఇన్వైట్ ప్రసాద్ అండ్ సునీత. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయ. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా
వెల్కమ్ సునీత. వెల్కమ్ అంటే వచ్చి కామ్ గా ఉండాలి ఓకేనా? మొన్న స్టార్ మహిళ ఎపిసోడ్ కూడంట నా కనసైగల్లో నువ్వు చేయాలంటే పాపం అంది సైలెంట్ అయిపోయింది మొన్న. ఈ రోజు ఎపిసోడ్ లో నువ్వేం మాట్లాడాలనుకో మాట్లాడు. నీకు ఒకవేళ ఎవరైనా కనసైగల్లోనే ఉండాలి, నా కాలు గోటి కింద ఉండాలి అని చెప్పారంటే అప్పారావు గారికి వెళ్ళి చెప్పు. ఆయనే పిన్నిగారు కనసైగల్లో ఉంటాడు. ఓకే సరే ఒక పాన్ తీసుకోండి. బాబాయ్ ఎలా పెట్టాలో ఒకసారి చెప్తారా మీరు? మేడం చిన్న రిక్వెస్ట్, నేను రౌండ్ ట్రాలీ వేస్తాను. అక్కర్లేదండి, మీరు ట్రాలీ ఎక్కర్లేదు, మీరు రౌండ్ ట్రాలీ అక్కడ ఉంటే సరిపోతుంది. బాగుంది ప్రసాద్, అక్కడ వెళ్ళండి.